బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ నెల 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది కోర్టు. వారంలో కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఈడీ. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా కవితకు బిగ్ రిలీఫ్ దొరికిందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 14కి సంబంధించి అవును, కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. ఈ నెల 14 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారంలో కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఈడీ. ముఖ్యంగా అంశానికి చూస్తాం, ఎందుకంటే ఈడీకి సంబంధించి, ఎందుకంటే 15 మార్చి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత 9 వరకు కూడా ఇటు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత 11 సిబిఐ అదుపులోకి తీసుకుంది. ముఖ్యంగా మధ్యంతర బెయిల్ కోసం మొదట్లో ప్రయత్నం చేశారు, అంటే కొడుకుకి పరీక్షలు ఉన్నాయంటూ కూడా ఆ సందర్భంలో మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా రిలీఫ్ దొరకని నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి కాస్త, అంటే ఈ అంశానికి సంబంధించి కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పుకోవాలి కవితకు సంబంధించి. అయితే ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా ఈరోజు ఎటువంటి వాదనలు జరిగాయి, కస్టడీకి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించింది ఈడీ అనే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎటువంటి వాదనలు జరిగాయి, ముఖ్యంగా కవితకు సంబంధించి కస్టడీ పొడిగించిన సందర్భం ఉంది కాబట్టి ఎటువంటి వాదన వినిపించింది ఈడీ? అయితే ఈరోజు చూసినట్టుగైతే కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెకు మళ్ళీ రౌజవేణి కోర్టు మరో వారం రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చూసుకుంటే కవితకు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రెండు వైపుల నుంచి కూడా దారిని ముసుకుపోయాయి. ఇద్దరు కూడా అడ్డగా అడ్డుపడ్డారు, కవితని బయటకు వెళ్లనిచ్చేది లేదు తీహార్ జైలు నుంచి అని చెప్పేసి గట్టిగా అడ్డుపడ్డారు. గట్టి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కోర్టుకి సమర్పించారు. కవితకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీఫ్ ఇవ్వద్దు, ఇస్తే ఆమె ఈ కేసుని తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమె జైల్లోనే ఉంచాలి. ఈ కేసు కీలక దశకు విచారణ చేరుకుంది. మరి ఈ నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి నిందితురాలైన కవితను మాత్రం బెయిలిస్తే మాత్రం ఆమె టోటల్గా కేసుని తారుమారు చేసేంత గల కెపాసిటీ ఆమెకు ఉంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని చెప్పేసి కోర్టుకి చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెకి ఎలాంటి రిలీఫ్ కూడా ఇవ్వకుండా మరో వారం రోజుల పాటు ఆమెని జ్యుడిషియల్ కస్టడీని రోజువని కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా పొడిగించడం జరిగింది. మరి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఎలా వ్యవహరించారు అనే అంశానికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా న్యాయస్థానానికి వెల్లడించింది. అస్సలు సహకరించలేదు, కుటుంబ ఆస్తులు వివరించలేదు, అసలు ఏ రకంగా కూడా సహకారం అందించలేదు కవిత అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా వాదనలు వినిపించింది. సిబిఐ కూడా వాదనలు వినిపించింది. తమ కస్టడీలో ఉన్నప్పుడు అనేక అంశాలను దాచిపెట్టారు, అనేక అంశాలకు సంబంధించిన సమాధానమే ఇవ్వలేదు. సెల్ ఫోన్లు కూడా ఫార్మేట్ చేసేశారు, కుటుంబ ఆస్తులు వివరించలేదు, వ్యాపారాలను వివరించలేదు. అలాగే ఈ స్కామ్ తో సంబంధం ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఆధారాలు బేస్ చేసుకునే కవిత తాము విచారించాము, అరెస్ట్ చేశామనే విషయాన్ని కూడా కోర్టుకి చెప్పారు. మరి కోర్టు ఈ అంశంలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ ఇద్దరి వాదనలతో ఏకీభవిస్తూ ఆమె జ్యుడిషియల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించారు. మరి వారం రోజుల తర్వాత ఈ కవితకి ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్, ముగ్గురు కుటుంబ సభ్యులని కలిసేందుకు కోర్టు అనుమతించినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే జనరల్ గా కోర్టులో వాళ్ళు ఎలా ఉంటారంటే తీహార్ జైల్లో ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ కవిత, ఇంక ఏ నిందితులైనా ఎవరైనా సరే కోర్టులో ఉంటే కంపల్సరీగా వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. దీంతో కామన్ ప్రొసీజర్, ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తారు. బాగా కరడు కట్టిన తీవ్రవాదులు అయితే తప్ప ఎవరికైనా ఇస్తారు. కరడు కట్టిన తీవ్రవాదుల విషయంలో ఇలాంటి ములాఖతులు ఉండవు. వీళ్ళు ప్రజాప్రతినిధి కాబట్టి కవిత ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ముఖ్యమంత్రికి కూతురు, ఒక మాజీ ఎంపీ కాబట్టి ఏమకు విషయంలో చాలా సాఫ్ట్ గానే వ్యవహరిస్తున్నారు, చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు ఆమెకు మెడికల్ టెస్టులు చేస్తారు, ఆమెకు మంచి ఆహారం ఇస్తారు, ఆమెని ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాలన్నీ కూడా ఇస్తూనే ఉన్నారు. జైల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. అలాగే ఆమెకి ఇంటి నుండి ఫుడ్ కి అవకాశం ఇచ్చారు, ఇంటి వాళ్ళని కలవడానికి అవకాశం ఇచ్చారు. ఇక మనం మూడు విషయాలు గమనించాల్సింది ఏంటంటే, కవిత సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కానీ
అలాగే సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ని కలవని ఇచ్చారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడానికి అవకాశం ఇచ్చారు. ఒకవైపు కవిత విచారణ జరుగుతూనే ఉంది, రోజుకి 20-30 క్వశ్చన్లు 45 సిబిఐ అధికారులు కూర్చొని ఆమెను ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సాయంత్రం మళ్ళీ 6 ఫ్యామిలీ మెంబర్ ని కలవడానికి అవకాశం ఇస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్ తో మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు, ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నాకు ఇలా క్వశ్చన్స్ వేశారు, నాకు ఎలా వేశారు, ఫర్దర్ గా నేను ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా అడ్వకేట్స్ తో కూడా అభిప్రాయాలు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. మనం నిజంగా చూస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పదని చెప్పాలి. వాస్తవంగా అయితే విదేశాలు అయితే ఈ తరహా అవకాశమే ఇవ్వరు, కానీ ఇక్కడ చాలా అడ్వకేట్స్ ని కలుసుకోవడానికి, ప్రజలు ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకోవడానికి అందరికి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆమె అవకాశం ఉపయోగించి అందరినీ కలుస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా తిహార్ జైల్లో కూడా ఫ్యామిలీ మెంబర్ ని కలవడానికి అవకాశం ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్ ని కలుస్తారు. ఫర్దర్ గా ఇక్కడ కేసు కీ రోల్ కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది కాబట్టి ఈ విషయంలో చార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారు. కాబట్టి ఇక ఏమాత్రం బయటికి కానీ నిందితులు కానీ వదిలితే మాత్రం కేసు తారుమారైపోయి తప్పుదో పట్టే పక్కదో పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వద్దు, వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చేసిన అభ్యర్థనతో కోర్టులు అంగీకరించాయి. అందుకనే ఈరోజు రిలీఫ్ ఇచ్చారు. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 14 వరకు కవిత జుడిషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారంలో కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.